హలో గాయస్, నా పేరు సాయి రితేష్ అండ్ మీరు ఎలాగో టైటన్ థంబ్నైల్ చూసే వచ్చుంటారు. సో ఏపీలో 5G సర్వీసెస్ లాంచ్ అయింది, అది ఫస్ట్ జియో అయితే లాంచ్ చేసింది అనమాట. అండ్ అది కాకుండా మూడు మేజర్ డిస్ట్రిక్ట్స్లో లాంచ్ అయింది, విశాఖపట్నం, విజయవాడ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్లో లాంచ్ అయింది 5G అయితే. సో నేను ఉండేది వైజాగ్లో కాబట్టి ఇక్కడ 5G సర్వీసెస్ లాంచ్ అయింది అండ్ నాకు మై జియో యాప్లో ఇన్విటేషన్ కూడా వచ్చింది. సంథింగ్ జియో వెల్కమ్ ఆఫర్ అని వస్తుంది కదా, సో అది మొన్నటి నుంచి వచ్చిందనమాట. 26 అయితే సర్వీసెస్ లాంచ్ చేశారు, నాకు 28 ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు గెట్ స్టార్టెడ్ అని. సో మీరు కూడా ఇందాక చెప్పిన ఈ మూడు డిస్ట్రిక్ట్స్లో ఉంటే మీకు కూడా నోటిఫికేషన్ వచ్చే ఉంటుంది, ఒకసారి మైజియోలో చెక్ చేసుకోండి. వైజాగ్, విజయవాడ అండ్ గుంటూరు. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద ప్రెస్ చేస్తే మీకు అడుగుతుంది. సో డివైస్ కంపాటిబిలిటీ ఇవన్నీ చెక్ చేస్తుంది అనమాట. సో మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారని అడుగుతుంది. ఎస్, నేను అప్డేట్ చేశాను. అండ్ దీనిలో ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే నా ఫోన్లో ఇది చెప్పడం మర్చిపోయాను, నేను యూస్ చేసేది షామి 11T ప్రో. ఇది ఆఫ్కోర్స్ ఇది 5G మొబైల్. సో ఇక్కడ 5G స్విచ్ అవ్వమని చెప్తుంది కదా. సో మ్యాటర్ ఏంటంటే నేను ఆల్రెడీ 5G సెట్ చేశాను అనమాట ఇది. సో చూడొచ్చు, బట్ అయినా సరే మళ్ళీ అడుగుతుంది 5G సెట్ చేయమని. సో దీనికి చిన్న ప్రాబ్లం అయితే కావచ్చు, నాకు తెలిసి రెండు రీజన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే నేనున్న ఏరియాలో 5G ఉండకపోవచ్చు, బట్ అలా అనుకుంటే మాత్రం నాకు ఒక్కొక్కసారి అయితే 5G టచ్ అయింది. సో మీరు ఇక్కడ సిగ్నల్ బార్లో చూడొచ్చు 5G చూపిస్తుంది. సో ఇది నేనున్న ఏరియాలోనే. సో ఇలా కాసేపు 5G చూపిస్తుంది, మళ్ళీ 4G+కి స్విచ్ అయిపోతుంది అనమాట. సో ఇది నేను నోటీస్ చేసింది అయితే. బట్ వైజాగ్లో ఇంకొక ఏరియాలో వెళ్తే ఆటోమేటిక్గా 5G స్విచ్ అయింది అండ్ నెట్వర్క్ స్పీడ్ కూడా బాగానే ఉంది. బట్ వాళ్ళు చెప్పినట్టుగా 1 GB/s అయితే రాలేదు, కానీ నెట్వర్క్ స్పీడ్ అయితే 200-300 MBPS వరకు టచ్ అయింది. సో చెప్పా కదా సెకండ్ రీజన్ అని. సెకండ్ రీజన్ ఏమై ఉంటుందంటే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో జియో రీఛార్జ్ చేసుకుంటాం కదా మొబైల్ ప్లాన్స్, సో దానిలో కొన్ని ప్లాన్స్కి మాత్రం 5G సపోర్ట్ చేస్తుంది. సో ప్రజెంట్ నేను యూజ్ చేసే ప్లాన్ ఏంటంటే 209 ప్లాన్ అనమాట, 1 GB/day ప్లాన్. సో ఈ ప్లాన్కి మనకి ఎటువంటి 5G సర్వీస్ అయితే రాదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏమీ లేదు 5G గురించి. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మనం 239 రూపీస్ ప్లాన్ వేసుకుంటే మాత్రమే మనకి 5G సర్వీస్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో 239 మీరు ఇక్కడ చూడొచ్చు స్టార్ మార్క్లో అన్లిమిటెడ్ 5G డేటా ఫర్ ఎలిజిబుల్ సబ్స్క్రైబర్స్ అని ఉంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, కనిపించకపోతే ఒకసారి మీరు మైజియో యాప్ ఓపెన్ చేసి చూడండి. 239 ప్లాన్లో మీకు చూపిస్తుంది ఇక్కడ అన్లిమిటెడ్ 5G డేటా అని. సో ఇప్పుడు నాకు అన్లిమిటెడ్ 5G డేటా చూపిస్తుంది ఇక్కడ, కానీ నేను యూజ్ చేయడానికి వీలవుతుంది ఎందుకంటే నాది ప్లాన్ 209లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు 5G డేటా యూజ్ చేయలేను. అండ్ అఫ్కోర్స్ ఈ ప్లాన్తో పాటే ఆ ఫ్రీ 5G డేటా కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. సో మీరు ఈ 5G డేటా యూజ్ చేసుకోవాలనుకుంటే అన్లిమిటెడ్ డేటా 239 రూపీస్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే యూజ్ చేయగలరు. అది మినిమం అమౌంట్, దానిపైన మ్యాక్సిమం అమౌంట్ ఎంతైనా చేసుకోవచ్చు, అది మ్యాటర్. సో మినిమం 239 రూపీస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే మీరు 5G సర్వీస్ యూజ్ చేయగలరు అనమాట. సో ఇంతే గాయస్, మీకు అర్థమైంది అనుకుంటున్నా 5G ఎలా యూజ్ చేసుకోవాలో. సో ఇందాక చెప్పిన ఆ మూడు సిటీస్లో కనుక మీరు ఉంటే ఒకసారి మీ ఫోన్ తీసుకుని 5G ఇన్విటేషన్ వచ్చింది లేదా చెక్ చేసుకోండి. మ్యాక్సిమం అన్ని ఫోన్స్కి వెళ్ళే ఉంటుంది. అండ్ మీ మొబైల్కి 5G సర్వీస్ యాక్టివేట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ లిస్ట్లో మీ మొబైల్ ఉంది లేదా చెక్ చేసుకోవచ్చు అనమాట. అంతే గాయస్, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.